రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అనేది ఇప్పుడు సర్వత్రా మొదలైన ఒక చర్చ సోషల్ మీడియా వేదికగా. ఎందుకు అంటే, ఎప్పుడైతే పరిమల్ నత్వానీ గారికి పెద్దపీట వేశారో, అంటే ముఖేష్ అంబానీ గారి రికమెండేషన్ ఇక్కడ కలిసి వచ్చిందా అనేది, 100% ముఖేష్ అంబానీ గారి రికమెండేషన్ వల్లే పరిమల్ నత్వానీని రాజ్యసభకు పంపించారు వైఎస్ఆర్సీపీ నుంచి అని చెప్పి ఒప్పుకోక తప్పదు. అయితే ఇక్కడ బీసీలకు 50% ఇస్తానని కట్టుబడి ఉన్న నేపథ్యంలో, 50% రిజర్వేషన్లు కట్టుబడి ఉన్న నేపథ్యంలో అదే జరిగింది. ఇద్దరికి, మోపిదేవి వెంకటరమణ గారికి అలాగే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి, ఇద్దరికి కూడా రాజ్యసభ స్థానాలు కేటాయించడం జరిగింది. వాళ్ళతో పాటు అయోధ్య రామరెడ్డి గారికి కూడా పెద్దపీట వేశారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆయన కూడా. సో అంటే ఇక్కడ ఇద్దరు పారిశ్రామికవేత్తలకు అలాగే బీసీ కులానికి ప్రాధాన్యత ఇచ్చారు బీసీలకి అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ విషయం పక్కన పెడితే, ఇప్పుడు అంబానీ గారి విషయంలో అంటే ఎందుకు నత్వానికి అంత ప్రాధాన్యత ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు? ఆ రేసులో చాలామంది ఉన్నారు వాస్తవానికి, ఎంత చాలామంది బహిరంగంగానే అడిగారు నాకు సీటు కావాలి అని, ఆశావాహులు చాలామంది ఉన్నారు ఆ ఒక్క స్థానం మీద. ఒకవేళ ఇద్దరికి బీసీ కోటాలో ఇచ్చినా సరే ఒక్క స్థానమైనా మాకు దక్కకపోదా అని చాలామంది సీనియర్లు కూడా ఎదురు చూసిన నేపథ్యం, ఇలాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పార్టీకి అవసరమైన వాళ్ళు, రాష్ట్రానికి అవసరమైన వాళ్ళు, ప్రభుత్వానికి అవసరమైన వాళ్ళకు కూడా పెద్దపీట వేశారు. ఎందుకంటే రిలయన్స్ అధినేత ఆయన అంబానీ గారు, ముఖేష్ అంబానీ గారు, ఒకవేళ ఆయనకి ఖచ్చితంగా ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి. ప్రధానంగా 75% స్థానికత విషయంలో కట్టుబడి ఉన్న నేపథ్యంలో, ఎందుకంటే ఉపాధి అనేది, నిరుద్యోగులు ఉపాధి అనేది చాలా అవసరం కాబట్టి 75% స్థానికతకే కట్టుబడి ఉన్న నేపథ్యంలో మొదటి నుంచి దానికి కూడా ఒప్పందానికి కూడా అంబానీ అంగీకరించినట్లు, ఈ నేపథ్యంలోనే ఆ రాజ్యసభ స్థానం అనేది నత్వానికి కేటాయించారు అనేది ప్రచారం జరుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా దాని వెనక రాష్ట్ర అభివృద్ధి అలాగే సంక్షేమం, ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలతో కూడుకున్న నిర్ణయం అయి ఉంటుంది అని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.